ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ ప్రవేశిక ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సీఐ దేవప్రభాకర్ మాట్లాడుతూ, భారతదేశ ప్రజలమైన మనము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పరచాలని, పౌరులందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందరికీ అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, మస్తాన్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, దోర్నాల పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినం నవంబర్ 26 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం బ్రిటిష్ పరిపాలన గురించి ఇబ్బంది పొందిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ రాజ్యాంగం ఉండాలి అంటే ఫ్లెక్స్లో ఉండాలి. ఫ్లెక్స్లో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో మనం సమానత్వం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వింటారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చేవాళ్ళు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపేవాళ్ళు బానిసలుగా చేస్తున్నారు. మీరు చరిత్రలో యుద్ధం చూశారు అంటే వాళ్ళకి ఎదురు తీరు వాళ్ళని వాళ్ళు తొలగించేవాళ్ళు అంటే ఒక విధంగా బాసిజం చేయాలి సమానత్వం లేదు వాళ్ళకు అనుకూలంగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కూడా శాసించేవాళ్ళు చాలామంది బానిసత పనులు చేయించేవాళ్ళు చదువులు ఉండేవాళ్ళు చదువులు వర్గానికి లేదు అన్ని వాళ్ళు చదువులు లేదు సంపాదన వస్తువు చేయగలరు అన్ని రకాల రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి అవకాశం చేయగలరు సాంఘికంగా చాలా దుర్భరంగా ప్రజలు జీవించేవాళ్ళు తీసుకురావడానికి ఎంతో మంది మన చరిత్రలో